यहां जो उत्साही लोग हैं उन्हें पता नहीं है माइक का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है దయోంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఒక్కడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టమ్ పనిచేస్తుంది. మీ అత్యుత్సాహంతో ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయోంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. పోలీసులు కాస్త చూడండి. आपका जोश ये सब मुझे मंजूर है, लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए. देखिए वहां दूर दूर तक लोग खड़े हैं, बहुत शांति से सुन रहे हैं, और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई? आपका प्यार मेरे सर आंखों पर. మీ యొక్క అభిమానానికి నేను కృతజ్ఞుణ్ణి, కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సభను విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. కల్హి దేశ్ మే లోక్సభ చునావ్ కా బిగుల్ బజా హై. और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं. यहां मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है. त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा. आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं. अब पूरा देश कह रहा है 4 जून को 400 पार. विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार. नालगो वंदलो दाटाली, एनडीए की वोट वेयाली. ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. వచ్చిన వెనువెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇక్కడ నేను కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి, అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు 4 జూన్ రాబోతున్నాయి. అంటే 4 జూన్ వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి.
కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. సాథియో, హమారా ఎన్డీఏ గఠబంధన్ రీజనల్ ఎస్పిరేషన్స్ ఆర్ నేషనల్ ప్రోగ్రెస్ దోనో కో సాథ్ లేకర్ చల్తా హై. ఇస్ చునావ్ మే బీజేపీ కే సహయోగ్ హమారే సాథీ లగాతార్ బడ్ రహే హైన్. ఎన్డీఏ కీ తాకత్ బడ్ రహీ హై. చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ దోనో లంబే సమయ సే ఆప్ లోగో కే హక్ కే లియే ఆంధ్ర కే వికాస్ కే లియే దిన్ రాత్ ఆప్ కే లియే కామ్ కర్తే రహే హైన్. ఎన్డీఏ కా లక్ష్య హై వికసిత్ భారత్ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కా నిర్మాణ్. ఆంధ్రప్రదేశ్ మే ఎన్డీఏ కీ డబల్ ఇంజిన్ సర్కార్ హోనే సే యహాన్ కే వికాస్ కో ఔర్ గతి మిలేగీ. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి. సాధ్యం కేంద్రకి ఎన్డీఏ సర్కారు